ఐరా క్రియేషన్స్ బ్యానర్ మీద ఉషా ముల్పూరి ప్రొడ్యూస్ చేసిన కృష్ణ వృంద విహారీ సినిమా గురించి చెప్పుకుందాం ఇవాళ. ఈ సినిమా డైరెక్టరు హీరో హీరోయిన్స్ ఈ విషయాలని మాట్లాడుకునే ముందు లైన్ బ్రీఫ్గా చెప్తాను. ఏంటంటే హీరో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఒక అమ్మాయిని ఫస్ట్ చూడగానే లవ్లో పడతాడు. పడిన తర్వాత ఏం తెలుస్తుందంటే ఆ అమ్మాయి కూడా ఇతను లవ్ చేసినారు, ఇద్దరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండగా తనకి పిల్లలు పుట్టరు కాబట్టి పెళ్లి చేసుకోవటం కుదరదంటే లేదని చెప్పి ఇతను ఫ్యామిలీని ఒప్పించడం కోసం తనకే పిల్లలు పుట్టే అవకాశం లేదని తన ఇంట్లో చెప్పి ఆ అమ్మాయితో పెళ్లి జరిగేటట్టుగా ఒప్పించడం చేసుకోవటం. అదేంటి కృష్ణ వృంద విహారీ సినిమా రివ్యూ అని చెప్పి ఇంకేదో ఈ మధ్యన వచ్చిన సినిమా స్టోరీ చెప్తున్నారు అనుకుంటున్నారా? లేదు లేదు, అదే ఈ సినిమా స్టోరీ. అంటే అంటే సుందరానికి ఈ కృష్ణ వృంద విహారీకి సేమ్ స్టోరీ, సేమ్ బ్యాక్డ్రాప్. అందులో కూడా ఆర్థడాక్స్ బ్రాహ్మణ్ ఫ్యామిలీ అని పెట్టారు హీరోకి. ఇందులో కూడా హీరోది సేమ్ బ్యాక్డ్రాపే, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఇక అక్కడి నుంచి ఇంట్లో ఉద్యోగం వచ్చిన దగ్గర నుంచి సిటీకి రావటం, సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అవటం, అతను చేసే కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్ హీరోయిన్. హీరో తెలుసు నాగశౌర్య హీరో, హీరోయిన్ షెర్లీ షెటియా అంట, కొత్తగా తీసుకొచ్చారు. చెప్పాలంటే హీరోయిన్ పెద్ద పెర్ఫార్మెన్స్ లేదు, చూడటానికి కూడా పెద్ద అట్రాక్టివ్గా లేదు. ఏదో ముంబై నుంచి దిగుమతి చేసిన ఒక ఎర్ర తోలు బొమ్మలాగా అంతే, అంతవరకే తప్ప సినిమాకి ఏమాత్రం ఇది ఉపయోగపడలేదు. ఇక డైరెక్టర్ అనీష్ ఆర్ కృష్ణ, ఇతను ఈ మధ్యన 5-6 ఏళ్ళ క్రితం అలా ఎలా అని రాజ్ తరుణ్తో సినిమా తీశాడు, అది అలా ఎలా మరి కనపడకుండా పోయింది. తర్వాత ఈ సినిమా అయితే ఎవరు ఎవరిని కాపీ కొట్టారో, ఎవరిని చూసి ఎవరు తీశారో అనేది ఎవరు చెప్పట్లేదు. ఇక్కడ ప్యారలల్ థాట్స్ ఎవరికైనా రావచ్చు. ఈ సినిమా కూడా చాలా కాలం నడుస్తూ వచ్చింది కాబట్టి బ్యాడ్ లక్ రెండు లైన్స్ అంటే సుందరానికి దీనిది ఒకే బ్యాక్డ్రాప్ ఒకే పాయింట్ స్టోరీ పాయింట్ అవటం వల్ల చాలా కామన్గా అనిపిస్తుంది. అయితే ఇందులో ఏంటంటే ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ, రాహుల్ రామకృష్ణ సత్య వీళ్ళిద్దరూ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, ఒకడు సిస్టంలో ప్యాక్ ఆడుకుంటూ ఉంటాడు, ఇంకొకడు సిస్టంలో అమ్మాయిల బొమ్మలు చూస్తూ ఉంటాడు అంతే. ఆ కంపెనీలో అందరూ కూడా నార్త్ ఇండియన్స్ డామినేట్ చేస్తూ అమ్మాయిలు వెంట పడుతూ ఉంటారు, అమ్మాయిలు ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అదే ఇదిలో హీరోయిన్ కూడా ఇంకొకడు అలాగే ట్రై చేస్తే అతను ఒక బ్యాచ్ అతను సపోర్ట్ చేస్తా, ఆ అమ్మాయిని హీరో లవ్ చేయటం. ఈ ఇదంతే ఫస్ట్ హాఫ్ అంతా ఇదే. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ టైంలో హీరోయిన్ చెప్తుంది తన గురించి, తన ప్రాబ్లం గురించి చెప్తే ఇతను ఇక అక్కడి నుంచి తన ఫ్యామిలీకి ఆ ప్రాబ్లం ఏదో పిల్లలు పుట్టిన ప్రాబ్లం తనకే ఉంది అని వాళ్ళని షాక్ చేసి ఇక తప్పనిసరి పరిస్థితులు కల్పిస్తాడు. ఎవరో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే చాలు అని ఆ అమ్మాయిని హీరోయిన్ అవటం పెళ్లి చేసేసుకుంటారు. పెళ్ళి అయిన తర్వాత జరిగే డ్రామా ఇక సెకండ్ హాఫ్ అంతా, అక్కడ మధ్యలో ఒక చిన్న ట్విస్టు అంతే. సినిమా ఫస్ట్ హాఫ్ కేవలం కామెడీ సీన్స్, ఆ కామెడీ సీన్స్ చేయటం కోసం ఒక సినిమా తీయక్కర్లేదు, మనం అవి చూడటానికి థియేటర్కి వెళ్ళక్కర్లేదు. జబర్దస్త్ ఓల్డ్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో చూసుకున్నా ఆ ఎంటర్టైన్మెంట్ వస్తుంది, అంతకుమించి పర్పస్ ఏమి ఉండదు. ఇక సెకండ్ హాఫ్ ఫ్యామిలీ డ్రామా అని పెట్టింది, ఏమాత్రం ఎమోషనల్గా లేదు, చాలా సిల్లీ. అత్తా కోడళ్ళ మధ్యలో ఈగో ప్రాబ్లమ్స్, ఇదే రాధిక లాంటి ఒక మంచి ఆర్టిస్టు కనీసం టీవీ సీరియల్స్లో కూడా నాకు తెలిసి అలాంటి అత్త క్యారెక్టర్లు వేయలేదు, చాలా పవర్ఫుల్ లేడీ క్యారెక్టర్సే పోర్ట్రేట్ చేసింది. అలాంటిది ఈ సినిమాలో చాలా మామూలు క్యారెక్టర్ ఇచ్చారు, చాలా చాదస్తు క్యారెక్టర్ లాగా ఉంటుంది. సరే ఆ బ్యాక్డ్రాప్ అలా పెట్టారు, అదేం పీరియాడిక్ ఫిల్మ్ కాదు, ఇప్పుడు 2022లో బ్యాక్డ్రాపే. కానీ మరి అలా కూడా మనుషులు ఎక్కడున్నారో తెలియదు. పోనీ ఈ అమ్మాయి హీరోయిన్ ఏమి మామూలు మనిషి కాదు, ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్, వీడు ట్రైనీ అందులో హీరో. ఈ ఈగో ప్రాబ్లమ్స్లో కొన్ని ఒక డైలాగ్తో మనుషులు మారిపోతూ ఉంటారు, పోనీ ఆ డైలాగ్స్ ఏమైనా ఎక్స్ట్రాడినరీ కనెక్టివ్ అయ్యే డైలాగ్స్ అంటే మనకు అర్థం కాదు. ఇందులో వీడు చెప్పిన దాంట్లో ఎదుటి వాళ్ళు మారేయటానికి ఉన్న పాయింట్ ఏంటా అని కన్ఫ్యూజ్ అయిపోతాం. అంటే వాళ్ళ కన్వీనియన్స్ ప్రకారం కథను ముందుకు తీసుకుంటూ వెళ్ళిపోయాడు. ఒక రెండు ఫైట్లు అసలు అనవసరమైన, ఏదో నాగశౌర్య చేసిన సిక్స్ ప్యాక్ని కాస్త జనానికి చూపించాలి పడిన కష్టం అని ఫోర్స్డ్గా పెట్టడమే. ఈ క్లైమాక్స్ ఎయిర్పోర్ట్లో మనకి తమిళ సినిమాలు చాలా వచ్చాయి, రైల్వే స్టేషన్లో ఎయిర్పోర్ట్లో క్లైమాక్స్లు జరుగుతాయి, అలాగే ఇందులో కూడా ఉంటుంది.
ఫైనల్గా సుఖాంతం అవుతుంది, ఇదంతా తెలిసిందే, ప్రెడిక్టబుల్లే, ఈ కథ ఇలా నడుస్తుంది అని మనకు అర్థమైపోతూ ఉంటుంది. ఏ క్వశ్చన్ కూడా కేవలం కామెడీ సీన్స్ తప్ప మిగతా డ్రామా కానీ ఎమోషన్ కానీ ఏమాత్రం ఇంట్రెస్టింగ్గా లేదు. అందులోనూ అర్థమైపోయిన తర్వాత మనకేమనిపించదు. ఇక రాహు వెన్నెల కిషోర్ ఒక క్యారెక్టర్ చేశాడు కానీ యాక్చువల్గా అన్ని సినిమాలకి అతను బ్యాక్ బోన్ లాగా ఉన్నాడు. ఈ సినిమాకి పెద్దగా ఉపయోగించుకోవాలి ఏమి లేదు, చివరిలో ఏదో కోమాలో ఉంటాడు, అందులోంచి లేచి మళ్ళీ ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు. అలాగే బ్రహ్మాజీ, బ్రహ్మాజీని కూడా పెట్టి ఏదో కామెడీ చేద్దాం అనుకున్నారు, అది కూడా ఏమి యూజ్లెస్గానే ఉంది, స్టోరీకి పెద్దగా సపోర్టింగ్గా లేదు. హీరో హీరోయిన్స్ మధ్యలో లవ్ ట్రాక్ రొమాన్స్ పెద్దగా ఇదేమి అనిపించలేదు. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే మహతి స్వరసాగర్, ఫస్ట్ 2 సాంగ్స్ బాగానే ఉన్నాయి, మెలోడియస్గా ఉన్నాయి, లిరికల్గాను కానీ మ్యూజిక్ వైజ్ కానీ. ఇక మిగతా బ్యాక్గ్రౌండ్ అందులో చేయడానికి ఏం లేదు, అది ఒక మామూలు ఓ లవ్ ఫీల్ ఉన్న సినిమా కాదు, ఎమోషనల్ డ్రామా ఉన్నది కాదు, ఒక చాలా మామూలు ఒక 4 ఎపిసోడ్ టీవీ సీరియల్ని ఒక 2 అవర్స్లో కంటిన్యూస్గా చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అంతే, అంతకుమించి ఏం లేదు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నా కంటెంట్ చాలా మామూలు తీసుకోవటం వల్ల అందులోని ఎవరికో ఎవరు టార్గెట్గా ఆ సినిమా ఏ ఆడియన్స్ టార్గెట్గా చేశారో వాళ్ళకే అర్థం కాలేదు, ఫ్యామిలీనా యూతా ఎవరికి అర్థం కాకుండా చేశారు. ఫోటోగ్రఫీ సాయి శ్రీరామ్ చాలా నీట్గా ఉంది, ఫ్రేమ్ ప్రతిదీ అందంగా, అంతవరకే, అంతకుమించి ఈ సినిమా గురించి చెప్పుకోవడానికి లేదు. చూసి ఎంజాయ్ చేయడానికి ఏంటంటే కామెడీ సీన్స్ ఎంజాయ్ చేయడానికి చూస్తే చూడొచ్చు, కానీ మిగతాది ఏమి పెద్ద. కృష్ణ వృంద విహారీ అనే టైటిల్, కృష్ణ హీరో వృంద హీరోయిన్, మరి విహారీ కనపడలేదు సినిమాలో. నాగశౌర్య కెరీర్లో నాకు తెలిసి ఇది కూడా కంటిన్యూషన్, డౌన్ఫాల్, ఇంకో ఫెయిల్యూర్ అనే చెప్పుకోవచ్చు.